సో నైస్ టు సీ యూ, బికాజ్ ఇన్ని సినిమాల్లోనూ పెద్ద పెద్ద హిట్స్ అన్నిట్లో నిన్ను చూసి మొదటిసారి మా స్టూడియోలో, ఇదే మొదటిసారి నేను యాక్చువల్గా ఫిజికల్గా చూడడం. అవును సార్, అవును. సో వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. అండ్ మా ఆడియన్స్ కూడా చాలా ఇంట్రెస్ట్ ఫీల్ అవుతారు, ఎందుకంటే నువ్వు ఎక్కడ అంత విరివిగా ఇటీవల రోజుల్లో ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భాలు లేవు. అంటే నేను నార్మల్గా చాలా తక్కువ వేస్తానండి, ఎందుకో నాకు ఆ ఫియర్ ఉంటుంది, ఆ స్టేజ్ ఫియర్. నార్మల్గా ఎక్కడికైనా ఆడియో ఫంక్షన్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి రమ్మన్నా నేను ఎందుకు యాక్టర్నే కానీ ఆ స్టేజ్ ఫియర్ ఎందుకో ఉంది కొంచెం. ఏం మాట్లాడాలి, ఏమైనా తప్పు మాట్లాడితే బాగుండదేమో, ఇలాంటి కొన్ని భయాలు ఉన్నాయి అన్నమాట. సో అదే కొంచెం నటులకి ఏమవుతుందంటే ఆ ఫిక్స్డ్గా రైటర్ రాసిన డైలాగులు, డైరెక్టర్ చెప్పింది సెట్ వర్క్ చేసేస్తారు, కానీ మళ్ళీ స్టేజ్ మీదకి వచ్చి సోదరులారా అని మాట్లాడాలంటే కొంచెం భయం. అది ఉందండి, సో అందుకే కొంచెం దూరం పెడతాను నేను. అవునా, బాగుందా ఇటీవల రోజుల్లో నీ కెరీర్, నీ తాలూకా? చాలా బాగుంది సార్, వెరీ నైస్. సో హ్యాపీ. ఓకే, అంటే నువ్వు నార్మల్గా హ్యాపీ అన్నదానికి రెండు కారణాలు ఉంటాయి. ఒకటి మనకి వచ్చే సక్సెస్, ఒకటి. రెండోది మనం చెయ్యాలనుకుంటున్న క్యారెక్టర్లో లేకపోతే మనకు నచ్చిన క్యారెక్టర్లో చేయడం ద్వారా ఇంకొకటి. ఈ రెండిట్లో ఏది నువ్వు సక్సెస్ బాగా వస్తుందనా? రెండు సార్, రెండు. మోస్ట్లీ ఏంటంటే నేను ఫస్ట్ కెరియర్ బిగినింగ్ నుంచి కూడా నేను డిఫరెంట్ రోల్స్లో చేయాలి అనే ఆశ ఎక్కువగా ఉండేది, కానీ చాలా సంవత్సరాల వరకు నేను అది చేయలేకపోయాను. ఎందుకో తెలియదు అది. ప్రతి కారణాలు ఏమీ లేవా? కారణాలు లేవు సార్, మేబీ అప్పుడు ఫుల్ గడ్డంతో ఉండేది, హైట్ ఉన్న పర్సనాలిటీ ఉంది. సో మేబీ నన్ను చూసి ఈ క్యారెక్టర్ ఇద్దాం, ఆ విలన్ అదే. సో అలా ఎక్కువ సంవత్సరాలు నడిచింది అలాగా. అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం నాకు అనిపించింది ఇంకా నేను ఏదో ఒకటి మార్చాలి, లేకపోతే నాకు నేను డిఫరెంట్గా చూపించుకోకపోతే డైరెక్టర్స్ కూడా చూడరు కదా, వాళ్ళకి నేను కనబడితే కదా కొత్తగా కనబడేది అని చెప్పి ధైర్యం చేసి గడ్డం తీస్తాను సార్. నాకు తెలుసు గడ్డం తీస్తే అట్లీస్ట్ ఒక 5-6 మంత్స్ ఖాళీగా ఉండాలి, ఎందుకంటే అప్పటికే శత్రు గడ్డం ఉంది ఆ లుక్లో ఫిక్స్ అయిపోయి శత్రు అని ఒక గుర్తింపు, క్యారెక్టర్స్ రాసుకుని ఉంటారు సార్ అప్పటివరకు. సో ధైర్యం చేశాను, నాకు తెలుసు ఇంకా ఏదో ఒకటి అవుతుంది చూద్దాంలే అని చెప్పేసి గడ్డం తీసి కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్కి వెళ్ళిపోయా. మొత్తం బాడీ అది కంప్లీట్గా, ఇంతకు ముందు వేరేలా ఉండేవాడిని, కొంచెం బలంగా అట్లా ఉండేవాడు. యా, సో కంప్లీట్గా చేంజ్ అయిపోదాం, అప్పుడు చూద్దాం మన లక్ ఎలా ఉంటే అలా ఉంటుంది, బట్ ఐ హ్యావ్ టు చేంజ్ అని చెప్పి ఇంకా ధైర్యం చేశా. అక్కడి నుంచి ఐ స్టార్టెడ్ డూయింగ్ డిఫరెంట్ రోల్స్ అండి. ఓకే, ఆఫ్టర్ రిమూవింగ్ మై బియర్డ్. సో గడ్డం లేకపోవడం నీకు ప్లస్ అయింది? యా, దాంతోపాటు సక్సెస్ ఉందండి, అలాగని డిఫరెంట్ క్యారెక్టర్స్ కూడా చేస్తున్నా. సో అది నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఓకే, చాలామంది యాక్టర్స్ నాకు చెప్తున్నారు నువ్వు గడ్డం తీసాక డిఫరెంట్ రోల్స్ పడుతున్నాయి నీకు, యూఆర్ ఏబుల్ టు ఎక్స్ప్లోర్ డిఫరెంట్ యాంగిల్స్ ఇన్ యూ అంటే అప్పుడు ఇంకా ఎంకరేజ్మెంట్ వస్తున్నారు. ఓకే, ఇంకెప్పుడు ప్రస్తుతం నియర్ ఫ్యూచర్లో అయితే గడ్డం పెంచొద్దు, ఇలాగే మెయింటైన్ చేసుకుంటూ, అంటే ఏదైనా యాడ్ చేసుకోవాలంటే మనం మీసాలు ఏముంది చేసుకోవచ్చు. సినిమా వాళ్ళకి మీసాలు గడ్డాలు చాలా తొందరగా వచ్చేస్తాయి. మురళీ శర్మ గారు ఎక్కువ చెప్తుంటారు ఈ విషయం, ఆయనతో రీసెంట్గా ఖుషి చేశాను కదండి. సో ఆయనే చెప్తుంటారు, చూసావా నీకు గడ్డం లేకపోవడం వల్ల ఇలాంటి క్యారెక్టర్లు పడుతున్నాయి. అసలు గడ్డం ఎందుకు పెంచుకున్నావు నువ్వు? తెలియదు సార్, ఫస్ట్లో నేను గడ్డం లేకుండానే చేశాను. ఓకే, మేబీ నా పర్సనాలిటీకి గడ్డం ఉంటేనే మంచి రోల్స్ వస్తాయి అని చెప్పి అప్పుడు ఫుల్ పెరుగుంది సార్. అప్పుడు ఫస్ట్లో స్టార్టింగ్లో ఒక అతను ఫోటోషూట్ చేద్దాం భలే ఉన్నాం అన్నారు, తనే తీసుకెళ్ళి పాపం నాకేం తెలియదు అసలు తీసుకెళ్ళి ఫొటోస్ తీసాడు, తనకి ఇష్టం ఫోటోగ్రఫీ అంటే. ఆ ఫొటోస్ నేను సర్క్యులేట్ చేయడం మొదలుపెట్టా ఆ గడ్డంతో. దెన్ ఐ స్టార్టెడ్ గెటింగ్ మెనీ ఆఫర్స్, ఓహో ఇలా వర్కౌట్ అవుతుంది కాబట్టి ఓకే బాగుంది ఇలా స్టార్ట్ చేసేద్దాం, ఫస్ట్ తర్వాత చూద్దాం ఏదో ఒకటి అని చెప్పేసి అలా. అసలు ఆ అవేర్నెస్ కూడా ఉండదు అప్పుడు, గడ్డం అడ్డన్నది ఏముంటుంది సార్? నాకు ఇండస్ట్రీకి వచ్చే ముందు నా హైట్ ప్లస్ అవుతుందని కూడా నాకు తెలియదు. ఓకే, కొన్నాళ్ళ వరకు నా హైట్ నాకు ఫెచ్చింగ్ ఇండస్ట్రీలో అని కూడా నాకు తెలియదు. నేను యాక్టింగ్ చేయగలుగుతున్నా, చేద్దాము వెళ్ళి హీరో అవుదామా విలన్ అవుదామా ఇవన్నీ అసలు మనసులో ఏం లేదు, ఒక యాక్టర్ అవుదాం అని చెప్పి స్టార్ట్ చేశాను నా కెరియర్. సో అలా జరుగుతూ వచ్చేసింది నాకు చేతిలో. గడ్డం అన్నది నీకు ఒక చాలా పెద్ద, అంటే బిఫోర్ గడ్డం బిఫోర్ ఆఫ్టర్ గడ్డం అన్నట్టు. డెఫినెట్గా సార్, నీ కెరీర్ బిఫోర్ బియర్డ్ ఆఫ్టర్ బియర్డ్ అది డెఫినెట్గా ఉందండి. కానీ చాలా చాలా ఆసక్తికరమైన ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఇది, ఎందుకంటే ఆర్టిస్ట్ లైఫ్లో ఏ పాయింట్ ప్లే చేస్తుందో
కొంతమందికి బాగా జుత్తులుంటే వాళ్ళు అట్రాక్టివ్గా కనిపిస్తారు, కొంతమంది గెడ్డలుంటే బాగా అట్రాక్టివ్ కనిపిస్తారు. ఏదో రకరకాల ఆస్పెక్ట్స్ ఆర్టిస్ట్ లైఫ్ను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయని చెప్పడానికి నువ్వే ప్రత్యక్ష నిదర్శనం. ట్రూ సార్, ట్రూ.